हेलो फ्रेंड्स, जय सुमेध किचन की स्वागतम। ईरोज नेनु टमाटो पलाव ये विधंगा प्रिपेर चेयालो चेप्तुन्नानु। इदी मंची लंच बॉक्स रेसिपी अनि कूडा चेप्पोच्चु। मुंदुगा मन चैनल नि फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्स्क्राइब चेयंडि, पक्कने उन्न बेल सिंबल नि प्रेस चेयंडि। नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। मुंदुगा मनं प्रासेस लोकि वेल्दामा। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 నుంచి 4 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను। మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బియ్యం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని అరగంట పాటు ఈ బియ్యాన్ని బాగా నాననివ్వాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 లవంగా 1 యాలుకుని యాడ్ చేసుకోవాలి। కావాలంటే 5-6 మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇందులోనే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిని యాడ్ దీని బదులు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని వీటిని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 పెద్ద టమాటోలను పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। టమాటోలని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ టమాటో కాస్త మెత్తబడే వరకు మనం కుక్ చేసుకోవాలి। టమాటో కాస్త కుక్ అయిన తర్వాత చూడండి, ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇలా లైట్గా మ్యాష్ చేసుకోవాలి। ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల కాస్త గ్రేవీగా తయారవుతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 గ్రీన్ చిల్లీస్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి। ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని ఒకటే యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నాను కాబట్టి దానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। మీరు వాడే రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి। ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీనిపైన క్యాప్ ఉంచేసుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం రైస్ని ఒకసారి చెక్ చేసుకుందాము। ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి। కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పలావ్ రెడీ। మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ Subscribe my channel. Thank you.